కడపిల్లరా నీ కోసం వాడి దగ్గర వీరి దగ్గర తిరిగి తిరిగి వస్తున్నా పనుంటది అవి ఏం ఆలోచించవా చూడేనా ఇప్పుడు తిట్టినారా వస్తున్నా అని చెప్తే వినాలి ఒకసారి చెప్పినప్పుడు వినాలి పనుంటది చెడగొట్టలేదు పోయి మాట్లాడేసి వచ్చిన క్లారిటీ వచ్చిందా నాకు ఏం చేసినావని భయం అవుతుంది నాకు ఇప్పుడు ఏం చేసినావని భయం అవుతుంది నాకు ఇప్పుడు ఏం చేసినావు ఏం చేయలేదు ఇడు పోయిరా కూర్చురా అడిగిరా ఎందుకు అక్క ఎందుకు వద్దంటే మంచిగానే మాట్లాడిందా నీకైతే ఎంత సంతోషం దాని గురించి చెప్తే ఈడ కొడితే ఇంక మేము ఆడుతూ చూడు అదే చెప్తే వాడుకున్నారా చెప్పాలా ఇప్పుడు సునీత గురించి ఏమన్నది ఏమైతే జడగొట్టలే కదా దాని కాళ్ళు ఏలో మొక్కుకొని నేను సెట్ చేసుకుంటా గానీ నువ్వు మాత్రం ఏం పెట్టాలి అవసరమే లేదా అంతటి సెట్ చేసి వచ్చి పోయినా మాట్లాడే ఎందుకు వద్దంటు ఒక బావుని ఆ లక్కీ అని ఎందుకు వద్దంటు ఒక అంటే వద్దురా నాకు అడొద్దు నాకు అనిపిస్తు కాదు వద్దురా నాకు అడొద్దు నాకు అనిపిస్తు కాదు అరేస్తుంది బహు మీద నువ్వు ఏమో దా దగ్గరికి ఏం పోతా అంటో అదేమో నేను ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఎట్లా వస్తుంది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా చూస్తుంది ఆమె నిన్ను నువ్వు ఆమె అట్లా చూస్తావు సరే చెప్పండి సిగ్గుద్దారా నీకు సిగ్గు లేకనే కదా లేదు నీకు నేనైతే ఈరోజు మంచిగా సంతోషంగా ఉన్నా బిర్యానీ తింటపోయి ఏం చెప్పినావు నా ఫోన్ లిఫ్ట్ చేయాలి ఒకసారి నువ్వు ఫోన్ అన్న చేయమని కనీసం ఎప్పుడు రేపు చూడు అక్కడికి అరే ఆ పిల్లతోటే పాటలాడతావారా అరే నేను ఎందుకున్నారా నేను వింటున్నా అన్నారా రోజు నీతో తిరగడానికి నీ కోసం పోయి నువ్వు అవన్నీ చెప్పకు గానీ చెప్పకు సార్ ఫోన్ అంతే కదా చెయ్యచ్చు సరే సరే నాకు చెప్పు ఏమొస్తా చెప్తావు సరే మాట్లాడు నా ఫోన్ అసలు బ్లాక్ లో పెట్టింది పిచ్చుకోకోలేం రోజు వచ్చి మాట్లాడు ఈ మాటలే మాట్లాడితే నేను రాను చెప్పినా మొన్న ఇప్పుడు పొద్దుగాల పోయినావా నువ్వు నా పిల్లని తిట్టకు హలో సునీత అక్క చెప్పు కదిలేను ఎక్కడ అక్క ఇంట్లో ఉన్నాను మాట్లాడతాడంట వెంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే నీతోను
Hello? Sunita, ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి విను విను. నాకు ఇంట్రెస్ట్ లేదు నీతో మాట్లాడాలి. నీ కన్నుల కాటుక కాటిలో నా నేనిక. నువ్వు అవసరం లేదు అని చెప్తున్నా ఫస్ట్ ఫోన్ సనక్. ఒక్కసారి ఒక్కసారి ఒక్క మాట విను. ఇంకా చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తున్నావి? ఎట్లా చేస్తున్నా? ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావి? ఫస్ట్ లో నన్ను ఏడిపిలేదా? అరే ఇప్పుడు అట్లా అన్ని మనుషులు పెట్టుకుంటే ఎంత అయిపోతుందా చెప్పు. రిలేషన్ మధ్యలో గొడవలు రాకుండా ఉంటాయా? అదే చెప్తున్నా, గొడవలు వచ్చేలావు నాకు వద్దు అని. అదే చెప్తున్నా, గొడవలు వచ్చేలావు నాకు వద్దు అని. మాట్లాడతావా? చాలా అయిపోయిందా మాట్లాడడం? నేను మాట్లాడాలా? హలో అక్క. చెప్పు సమా. ఎప్పుడు వస్తున్నావు అక్క? సరే అక్క, అదే మాట్లాడతా మాట్లాడతా అంటే ఫోన్ చేసా అక్క. ఎందుకు మాట్లాడవా అక్క వీటితో? ఒకసారి చెప్పాక నేను చెప్తే నవ్వుతలేడు. నాకు అవసరం లేదు అని చెప్తున్నా. అదే రీజన్ చెప్పబట్టున్నాడు. వచ్చాక చెప్తా. రీజన్ వచ్చాక చెప్తావా? కలుసా అక్క లక్కీతో కూడా? చూద్దాం, వచ్చాక నేను కాల్ చేస్తాను. సరే అక్క. నెంబర్ తీసుకుంటా అంటుండ దీది నా ఫోన్ లో నుంచి. అయ్యో ఇవ్వద్దు. ఇనిపించిద్దా? ఓ లక్కీ గారు, ఇనిపించిద్దా? నెంబర్ తీసుకోద్దంట. సరే అక్క, అట్లానే ఫోన్ చేసినా. కనిపిస్తాం ఇదిరా. మీ సునీత మాట్లాడు మాట్లాడు. మీ సునీత మంచి సంతోషం ఉంది కదా. సల్లా అంటది ఇప్పుడు బాగా ఎదురా నీకు. మా సునీతకు ఫోన్ చేయి, మాట్లాడతా. మా సునీతకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. పెద్దగా మాట్లాడింది కదా, ప్రపోజ్ చేసింది కదా, సల్లా పడ్డది. అందుకొస్తే అంటే మధ్యాహ్నం ఇప్పించుకోవాలి. మేము చెప్పేటప్పుడు మనుషులమే నువ్వు చల్లవంటే మధ్యాహ్నం ఫోన్ చేస్తా. అరే ఆగ్ర ఎటు పోతున్నావు? లక్కీ పోలేడు. దానికి ఏమన్నా బంగారం కంటే ఎక్కువ చూసుకుంటా. బంగారం బంగారం అవన్నీ ఆకు జరా. బంగారం అంట బంగారం. నీ బంగారమే అంటే నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి. బాగా ఇట్లనే కావాలి. ఇట్లా అయితే నీకు సెట్ అవుతుంది. ఏం సెట్ అయ్యేది బొందా? ఇంట్రెస్ట్ లేదు కలవదా పిల్లడితో. ఇంట్రెస్ట్ లేదు కలవదా పిల్లడితో. నెంబర్ తీసుకోక అంటది, అవసరమే లేదు అంటది. బాగా ఇదే నాటకాలు వాడకి. నేను పడతలేను, నువ్వు మంచిగా మాట్లాడు. బస్ నాకు చెప్పకు నువ్వు చేయవడో చేసా, తప్పు లేదు. నాకు నాతో మాట్లాడొచ్చు అంటే నువ్వు దానికి ఫోన్ చేయను చేసా. వస్తుందంట ఇంకేది మరి పెళ్లి చేసుకుంటుంది వచ్చి. సీదా గుడిలో కోడమే పాలు తీసుకొని. సీదా గుడిలో కోడమే పాలు తీసుకొని. మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా. ఎవరికి అర్థం కాదు ఒక అబ్బాయి బాధ నిజంగా. ఎదుటోళ్ళు చూసే వాళ్ళు చులకరగా చూస్తారు, కానీ ఆ పెయిన్ ఉంటుంది చూసిన విజీగా ఉండదు. ఏముంటది మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు పోతావు ఇంత జల్ది? వచ్చిందే ఇప్పుడు. తిన్నావా? తిన్నావా? నువ్వే తిన్నావా? నువ్వే తిన్నావా? నిన్న తిన్నా. లంచ్ టైం ఎంత? లంచ్ టైం తిన్నావా? డబ్బులు లేవు. స్టూడియోలో పెడతారు వా? స్టూడియోకి నేను బా, స్టూడియోకి నేను పోతా. సరే కానీ ఇది నా ఫోన్ ఎందుకు లేపుతలేవు బాబా? ఎప్పుడు లేపలే చెప్తే ఇను బేట. ఓపెన్ చేసి ఎట్లా పడితే అట్లా తిడతావు అని భయం. కాదు బేట, నేను చెప్పాడు నేను మంచిగా చెప్తున్నా బేట అని వినిస్తున్నా నేను. ఇంకా నేను ఎవరిని వినడు కూడా చెప్తే ఇడు ఆ పిల్ల వద్దంటుంది. ఎందుకు బేట కాదు నేర్పడం అవసరం? నీకు ఎన్ని రోజుల నుంచి సబ్జాయిరా? నేను ఒక ఆడపిల్లనరా, నీకోసం వారి దగ్గర వీరి దగ్గర తిరిగి తిరిగి వస్తున్నా కదరా. ఒక ఆడపిల్లనరా, నీకోసం వారి దగ్గర వీరి దగ్గర తిరిగి తిరిగి వస్తున్నా కదరా. అక్కడ పోయి నేను మాట్లాడుకొని వచ్చిన తెలుసా,
నీకు చెప్తే అర్థమైతే వద్దు బేట వదిలేసి చెయ్యాలి అన్నప్పుడు ఎందుకు అని నేనున్నా ఇంత మంచిగా ఆరాను ఇంత మంచిగా ఆరాను చెప్పరా ఇంకా ఏమో ఏం అర్థమవుతారా నాకు ఎందుకు ఏడుపు వస్తుంది ఏడుపు వస్తుందా అబ్బా వాళ్ళక్కిగా మజాక్ చెయ్యకు మజాక్ ఏం చేస్తానండి నేను సీరియస్ అయినా అనుకో ఇక్కడికి వెళ్ళిపోతాడు సైదా ముందే పోతా ఆగరా ఆగరా ఏదరా తెల్ల తెల్లగా ఇస్తావు ఇద్దరు సేమ్ ఏదరా తెల్ల తెల్లగా ఇస్తావు ఇద్దరు సేమ్ సుషా తండ్రికి మనసు లేదురా నాకు మనసు ఉంది నాకు మనసు ఉంది కాబట్టి నన్ను వదిలేసిపోతున్నా కూడా దాని ఇమ్మడి పడి తిరుగుతా అదే అంటున్నా వద్దు బేట అని ఎన్ని రోజుల నుంచి నీకు చెప్పుకుంటా వస్తున్నా నువ్వు నా మాట ఇడవే నీ కర్మరా బాబు గుండే లోతుల్లో ఉంది నువ్వేగా వస్తాన్నది కదా వస్తుంది నీతో ఇగో ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకుంటుంది వచ్చి లక్కీగా పెళ్లి చేసుకుందాం దారా అంటది కదా అప్పుడు అప్పుడు నేను ఇట్లా చూస్తాను ఇద్దరు నీకెందుకు అంత సంతోషమే నాకు సంతోషం కాదు నేను చెప్తున్నాను నీకు కోపం మీరు దాకా వస్తుంది కదా ఎవరికి నాకెందుకు వస్తుంది ఆ కోపము ఏడుకొచ్చి కూర్చొని ఆ మాట్లాడి వెళ్ళిపోతావు సురిత గురించి మాట్లాడి వెళ్ళిపోతావు లేదు పిచ్చి అవ్వాలి ఇద్దరు నేను నీకు కావాలి అది నాకు కావాలి నీకు అర్థమైతే లేదు నీకు అర్థమైతే లేదురా ఆ పిల్ల నీకు వద్దంటుందిరా సరే వద్దంటుందేమో నేను వద్దన్నదని చెప్పి వదిలేసి ఇంకో దాని దగ్గరికి ఎట్లా పోతారు నీకు అట్లా కూడా ఉందా ఇంకా అబ్బో బాబో అయితే ఉండులే ఉంటుందా అడుగు ఇప్పుడు అన్నది కాదు అవసరం లేదు నువ్వు దగ్గే అన్నదిగా లేదు నువ్వు దగ్గే అన్నదిగా మనల గుట్టల ఇంట్రెస్ట్ లేదు నాకు రక్కితో మాట్లాడడం మనిషిది బహుమీద్ది నువ్వు సునీత కావాలి దాని అందిస్తే నీ కొద్ది దగ్గరికి ఎట్లా పోవాలా నీ కర్మరా బాబు ఎవరే చేసుకో నీ ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం నేను చెప్పాడైతే ఎప్పుడెప్పుడు నన్ను ముట్టుకోకు దిగుతాను నువ్వు నన్ను ముట్టుకోకు చెప్పాలి ఓడతాను నిన్ను చెప్పుకోడు వీక్తా